కృష్ణాంజనేయులు గారు మహాశయన రాజేష్ కి టికెట్ కేటాయించడాన్ని ఎలా చూడాలి? అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక ఊహించిన పరిణామం అసలు ఆయనకే తెలియదు అంటున్నారు. ఇప్పటికి వచ్చి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా కొలిగిపోడు శ్రీనివాస్ కూడా ఇచ్చారు. ఓకే 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 సర్లేండి, ఆయన మనకు ఫోన్ ఇన్లోకి వచ్చారు కదా, నేను అది సందర్భం ప్రస్తావిస్తున్నాను. వాళ్ళిద్దరు ఒక రకంగా చూడాలంట నేను. ఓకే ఓకే, మహాశయన రాజేష్, అదే విధంగా కొలికపూడి శ్రీనివాస్. కొలికపూడి శ్రీనివాస్ వాస్తవంగా అయితే అమరావతి ఉద్యమంలో ఉన్నారు, అమరావతి పరిరక్షణ సమితి దీని మీద ఉద్యమాల్లో ఉన్నారు. మహాశయన రాజేష్ కూడా సామాజిక ఉద్యమాల్లో గట్టిగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇలాంటి వాళ్ళకి సీట్లు రావటం అనేటువంటిది మంచి పరిణామం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాకు తెలిసి గతంలో కన్నా భిన్నంగా ఈ ఎన్నికల్లో ఎట్లయినా సరే గెలవాలి. ఈ ఎన్నికలు ఖచ్చితంగా అగ్ని పరీక్ష లాంటివి తెలుగుదేశానికి, జనసేనకి. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేసి తీరాలండి. ఇది ప్రయోగము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి నేర్పించాడు. కానీ చంద్రబాబు నాయుడుకి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు అంగీకరిస్తే అంగీకరించకపోవచ్చు, అది వేరే విషయం. ఒక సామాన్యుడైనటువంటి నందిగం సురేష్ కి ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో కూడా అనేక మంది జడ్పీటీసీలు ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలుగా ఉండేటువంటి, నేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొగడాల్సిన నాకు అవసరం కూడా లేదు. ఈ విధమైన సంప్రదాయం సామాన్యులైనటువంటి వాళ్ళకి, సామాన్యులుగా ఉండేటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని అసెంబ్లీకి పంపించేటువంటి ప్రయత్నం మంచి ప్రయత్నం ఇది. ఈ చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీ రామారావు వందల మందికి ఇచ్చాడు. అదే కొనసాగించే ఊరికే. ఎందుకంటే నేను మాట్లాడిన దాని తర్వాత మీరు మాట్లాడండి రఫీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ సంబంధించి కార్పొరేట్లకి డబ్బులు ఉండేటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చేటువంటి సంప్రదాయము, ఎన్ఆర్ఐలకి సీట్లు ఇచ్చేటువంటి సంప్రదాయం గతంలో అవలంబించాడు చంద్రబాబు నాయుడు. అందుకనే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు దాని ప్రయత్నం చేశారు. రాజేష్ ఎందుకండి ఊరికే తొందర పడతారు? నేను శ్రీనివాస్ కు సీట్ ఇవ్వటం అనేటువంటిది మంచి పరిణామం, ఆహ్వానిస్తున్నాము మంచి. ఇలాంటి పరిణామం ఇది మిగతా ఒక్క నిమిషం వినాలి కృష్ణాంజనేయులు గారు. రఫీ గారు, మనం డిసైడ్ చేయడం కాదు ఇక్కడ. కృష్ణాంజనేయులు గారు అన్నట్టుగా కాలర్లు ఏమనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయాలు చూద్దాం. జగదీష్ అమలాపురం నుంచి ఫోన్ కాలర్ ఉన్నారు, ఆయన ఏం చెప్తారు విందాం. జగదీష్ గారు చెప్పండి సార్. నమస్తే. నమస్తే చెప్పండి. హలో.